డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి వేడుకలు ఈరోజు హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు, వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్ గారు మరియు కుల సంఘ నాయకులు హాజరయ్యారు. వీరంతా కూడా కోరస్ లో పాడినటువంటి కళాకారులు. మరి ఆ పాట ఒకసారి ప్లే చేస్తారా మేడం? గట్టిగా ఒకసారి అందరూ క్లాప్స్ పెట్టండి, ఆ పాట ప్లే అవుతుంది. అన్న కొంచెం కిందివాట. వేదిక మీదకి వస్తున్నారు, వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. గౌరవ మేయర్ గారికి ఇది 250,000 రూపాయల నగదుని అందజేయబడుతుంది. అది బాండ్, అది బాండ్ రూపంలో ఉంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్ అది. సో 3 సంవత్సరాల కోసం చేసినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్, 2.5 లాక్స్ అది. మేయర్ గారికి నమస్సులు, స్వాగతం. ఒక డైరీ అలాగే ఒక క్యాలెండర్ ఆవిష్కరణ కూడా ఉంది. త్వరగా త్వరగా సందర్భంలో నేను ఒక 2-3 విషయాలు ఇటు భక్తులకు పెద్దలకు నా వేదిక ముందు కూర్చున్నటువంటి ఆత్మీయ సోదర సోదరులకు అందరూ కూడా 3 విషయాలు చెప్పి ఈ నా ఉపన్యాసం ముగిస్తాను. నిజంగా కూడా సోదరులు మా గోవింద్ నరేష్ గారు చెప్పారు, దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, అంబేద్కర్ గారి ఆలోచన గ్రంథం పోతున్నాను. నేను నిజంగా కూడా చెప్తున్నాను, అంబేద్కర్ గారి ఆలోచనతోనే ఈ రాష్ట్రం ఏర్పడ్డది. వారి ఆలోచన, వారి ఆలోచన విధానం ఏంది? చిన్న రాష్ట్రాల ద్వారానే సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలిన వర్గాలు అభ్యున్నతి జరుగుతుంది. మరి ఈ రాష్ట్రం ఏర్పడాలని అది వేళ్ళ నుంచి అనేక మంది పెద్దలు చిన్న రాష్ట్రం ఏర్పడాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అని అనేక మంది రకరకాలుగా పోరాటాలు చేశారు. కానీ గాంధీ మార్గంలో శాంతియుతంగా మరి రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాటి ఉద్యమ నేత నేను ముఖ్యమంత్రి గారికి దక్కిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా.